జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ మహనీయులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మానవుడిని మహాత్మునిగా చేసే సద్గుణాలను తన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన ఉన్నతుడు గాంధీజీ అని సుగుణక్క అన్నారు. నైతికతే బలంగా ప్రతి సమస్యపై పోరాడి గెలిచిన సత్యాగ్రహి అని పేర్కొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు ఆశించిన అహింసాయుత శాంతి సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సత్యం అహింసకు మించినటువంటి ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి బాపూజీ మార్గం నిర్దేశం చేశారని తెలిపారు. భారత జాతీయోద్యమంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ జయంతిని సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గేడం పరశురాం, మిశ్రా జైతు, మిశ్రం అంబారావు, మడవి భారత్, కనక పాండు, కాంబ్లే విష్ణు, దావూజీ కుమార్ గంగారం తదితరులు పాల్గొన్నారు. జోహార్ గాంధీ గారికి, జోహార్ జోహార్, జోహార్ గాంధీ గారికి, జోహార్ జోహార్, గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, జోహార్ గాంధీ గారికి, జోహార్ జోహార్.